ఈరోజు ఒక స్పెషల్ 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 మచ్చా ఉన్నారండి మనతో పాటు సో పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టర్ అందరినీ బాగా ఎంటర్టైన్ చేసేస్తుంది సో ఆ సినిమాలో మనందరికీ మచ్చాగా అలియాస్ కేశవాగా మనందరికీ బాగా సుపరిచితం అయిపోయాడు తన యాక్ట్తో కామెడీతో అవుట్ మూవీలో మనల్ని బాగా ఎంటర్టైన్ చేసేసారు అలియాస్ జగదీష్ రైట్ ఉన్నతో పాటు మన సూపర్ మచ్చా ఉన్నారు సో తనతో మాట్లాడద్దాం పుష్పకు సంబంధించి బోలెడని విశేషాలు తెలిసేసుకుందాం చాలా చాలా బాగున్నాను సో ఫస్ట్లీ మిమ్మల్ని ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది సో ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడు మీ వాయిస్ అని మాకు తెలియదు సినిమా స్టార్ట్ అయినప్పుడు మీ వాయిస్తో వస్తుందని మాకు తెలియదు త్రూఅవుట్ వెళ్తుంటే స్టోరీ మీరే చెప్తారు అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఆ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మీ వాయిసే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎవరు చెప్తున్నారో అర్థం కాదు ఒక దగ్గర చెప్తాను ప్రతోడికత వాని పుట్టుకతో మొదలవుతుందే కానీ నా కథ ఒక నీకు కలిసినాక మొదలైంది నా పేరు కేశవ అని సో అప్పుడు ఓహో ఈడ చెప్పేది అని అర్థం అవుతుంది ఎలా ఉంది మచ్చా సక్సెస్ ఫెంటాస్టిక్ ఎంజాయ్ చేస్తున్నా ఎంజాయ్ చేస్తున్నారా బయట నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది బాగుందండి అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు బిఫోర్ దట్ మీరు కొన్ని సినిమాలు చేశారు పలాస అండ్ కానీ పుష్పాల వచ్చిన రికగ్నైజేషన్ ప్రతి ఒక్కరు ఎవ్రీబడి నోస్ యూ రైట్ పెద్ద సినిమా కదా రీచ్ ఎక్కువ పైగా ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా లెవెల్లో ఉండే మాములు ఉండదు కదా మన తెలుగులో రిలీజ్ అయినా కూడా మన తెలుగు వరకైనా కూడా నాకు పెద్ద విషయమే సో ఇప్పుడు సినిమాని వరల్డ్ వైడ్ గా మన ఇండియన్స్ ఎక్కడున్నా చూస్తున్నారు కాస్త గుర్తుపడుతున్నారు హ్యాపీ సో బయట కేశవా అని పిలిచి తర్వాత అంటారు అసలు ఎలా మీకు కాల్ ఎలా వచ్చింది వచ్చిన డే ఎలా అనిపించింది అంటే అప్పటికి ఆడిషన్ జరుగుతున్నాయని తెలుసు కాకపోతే నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నుంచి నా నంబర్ వెళ్ళింది అనమాట కాల్ వచ్చింది మైత్రి ఆఫీస్ నుంచి వెళ్ళానో ఆడిషన్ ఇచ్చా అనుకున్నాను నా బేసిక్ సెలెక్ట్ అవుతా నమ్మకం ఉండింది ఎందుకంటే ఎర్ర స్మగ్లింగ్ సంబంధించింది కాబట్టి సో సెలెక్ట్ అవుతా నమ్మకం ఉండింది కానీ దీనికి అవుతానని లేదు సెకండ్ ఆడిషన్కి సెలెక్ట్ అయ్యా చాలా పెద్ద జరిగింది ఆడిషన్ కూడా సో దా అప్పుడు అదే రోజు సుక్కు కలవడం కూడా అదే రోజు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా స్టిల్ ఉంటుంది నాకు అది బట్ ఫస్ట్ టైం ఉంటుంది కదా ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ మీది మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ చిన్నకోడ గ్రామం రేవగొండ మండలం కొన్ని డిస్టిక్స్ చేంజ్ అయిన తర్వాత మాది ఇంతకుముందు వరంగల్లో ఉండే ఎప్పుడు చేంజ్ అయింది బట్ యూజువల్గా వరంగల్ అంటే అందరికీ తెలిసిపోతుంది ఊరి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఊర్లో అంటే నేను ఎవరికి పెద్దగా చెప్పలేదు నేను ఈ సినిమా చేస్తున్నాను తెలుసు అందరికీ అసలు చేస్తున్నాడు వీడు ఇంతకుముందు నాలుగు సినిమాలు చేశాను కదా దానిలాగే ఎక్కడో దగ్గర ఉంటాడు వీడు అనే ఒకటి ఉంటుంది కానీ ఇంత రెస్పాన్స్ తెలియదు సో మా ఊరోళ్ళని అదే రోజు ఫస్ట్ డే అమ్మ నాన్నతో సినిమా చూసా మా ఊరోళ్ళని కూడా తీసుకుపోయా మా అన్నయ్య వాళ్ళని వెళ్ళందరినీ అందరికీ షాక్ మా ఊరకు కూడా ఎందుకంటే ఇంత పెద్ద రోజు బన్నీసారి పక్కన ఉంటుంది కదండి నార్మల్గానే ఏంటంటే పెద్ద సినిమాలకి ఓకే అయిన తర్వాత షూట్స్లో కొంత జరిగినా కూడా ఆన్సెట్స్ అంటే సినిమా చూసేటప్పుడు ఏ కట్స్ ఉంటాయో ఎడిటింగ్లో పోతాయో అన్న కన్ఫ్యూజన్ అందరిలో ఉంటుంది బట్ మీ సినిమా మాత్రం మీ క్యారెక్టర్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చూస్తే అవుట్ మీరు ఉన్నారు అది బన్నీ సార్ ఎలా అయితే ఆయనతో ట్రావెలింగ్ అసలు మామూలుగా లేదు మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది థియేటర్లో చూసినప్పుడు నేను ఫస్ట్ నుంచి షూట్లో షూట్ జరుగుతున్నప్పుడే నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా ఎందుకంటే సార్ పక్కనే చేస్తున్న సార్ని పక్కనే ఉంటారు మాట్లాడతాను సార్ని టచ్ చేస్తాను ఇవన్నీ ఉంటాయి కదా యాజ్ ఏ నార్మల్ యాక్టర్గా అనుకున్నా కూడా ప్రతి ఒక్కరి డ్రీమ్ ఇట్లా చేయాలి సుక్మా సార్తో సినిమా చేయాలి అల్లు అర్జున్ సార్ పక్కన అంటే సార్ పక్కనే చేయాలి ఇవన్నీ చాలామంది యాక్టర్స్కి ఉంటాయి నాకు వచ్చింది నేను దాన్ని ఎగ్జైట్మెంట్తోనే చేశాను అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెక్కువైపోయింది ఇంకా సార్ చెప్పేవారు నాకు ప్రతిసారి జగదీష్ మంచి క్యారెక్టర్ ఇది అనుకుంటా నాకు సలహాలు ఇచ్చేవారు కోఆపరేట్ చేసేవారు అందుకే ఈరోజు బాగుంది స్క్రీన్ మీద చూసుకుంటే ఇంకా ఎగ్జైట్మెంట్ షూట్ కాకు షూట్లో ఒకటి ఆఫ్టర్ సినిమా అంతా మొత్తం ఆర్ఆర్తో వచ్చిన తర్వాత చూసుకుంటూ ఒకటి నేను కూడా నవ్వుతాను నా క్యారెక్టర్ చూసి సో ఎంజాయ్ చేస్తున్నాను మామూలుగా ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ పేర్లతో సహా గుర్తుండిపోయింది మంగళం శ్రీను ఒకటి మీదొకటి కేశవాలాగా పుష్ప అంటే ఆటోమేటిక్గా అర్జున్ గారి క్యారెక్టర్ ముందే మాకు ఆ పేర్లు ఐడెంటిఫికేషన్ వచ్చింది కొండారెడ్డి అని వాళ్ళ బ్రదర్స్ నేమ్స్ కూడా జాలి రెడ్డి అని జక్కారెడ్డి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ నేమ్స్ ఐడెంటిఫై చేస్తున్నారు ఆడియన్స్ సో అట్లా మీ ఇద్దరి అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఈ పర్సన్ ఇంతకు ముందు సినిమాలు చేశాడా అని ఎవరికీ తెలియదు ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటున్నారు కొంతమంది అనుకుంటున్నారు ఈ సినిమాతో ఎక్కువ అదే చెప్పాను కదా పెద్ద సినిమా రీచ్ ఎక్కువ సో ప్రజెంట్ ఆ డౌట్ వస్తుంది అందరికి అందుకని సార్ పక్కన కొత్త కదా సో ఇంతకు ముందు ఏం సినిమాలు ఇంకా నా ఫస్ట్ సినిమా మల్లేశం అండి మల్లేశం తర్వాత జార్జ్ రెడ్డి రిలీజ్ అయింది తర్వాత పలాస మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ ఊరికి ఉత్తరాన రిలీజ్ అయింది ఇప్పుడు నా ఐదో సినిమా పుష్ప ఐదో సినిమా పుష్పతో వచ్చారు ఇంకా అలా ఫిక్స్ అయిపోతారు ప్రతి ఆడియన్ మైండ్లో ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ కూడా ఎట్లా అనిపిస్తుంది బిఫోర్ దట్ మూవీస్కి ఇప్పుడు ఈ వచ్చిన మూవీస్కి సంబంధించి అంటే మిగతా సినిమాల్లో నాకు అవి జనాలకి తెలిసి చూసారు ఓకే అన్నట్టుగానే ఉంటుంది వాటిని కూడా ఎంజాయ్ చేశారు కాకపోతే ప్రాపర్ పర్సన్ మీడ్ అన్నట్టుగా గుర్తుపడలేదు ఈ సినిమాతోని సార్ పక్కన ఉండేసరికి ఆబ్వియస్లీ అందరికీ వచ్చే క్వశ్చన్ ఎవడీడో అనేది అసలు స్టార్టింగ్ మీరు థియేటర్లో మాకు ఫస్ట్ రికగ్నైజ్ రికగ్నైజ్ అయిన సీన్ ఏంటంటే ఓనర్ని మార్చేస్తారు అట్లా అవును కదా ఫస్ట్ ఫస్ట్ నేను కూడా ఓనర్ని మార్చేస్తాడా ఎట్లా అనిపించింది చేసేటప్పుడు సెట్స్ సెట్స్లో సెట్లో ఎక్స్పీరియన్స్ వేరండి ఏంటంటే దాన్ని మీరు స్క్రీన్ మీద ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కదా నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా బట్ దానికి ముందు సెట్లో షూట్ జరుగుతున్నప్పుడు అవన్నీ ప్రాపర్గా చేయాలి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనేది నువ్వు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఆ సీన్ ప్రకారంగా అప్పుడు అప్పుడు తీసేటప్పుడు ఏదైతే మూడు ఉందో ఎట్లా చేయాలి ఆ సీన్ అర్థం చేసుకున్నావు కదా బేసిక్గా సో చేశాను సార్ వాళ్ళ సలహాలు తీసుకొని కొత్త అన్నట్టుగా నన్ను ఎవరు ట్రీట్ చేయలేదు సో నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు సుకుమార్ సార్ బన్నీ సార్ వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ రోజున ప్రతి ఒక్కరి చేత సుభాష్ మచ్చా అని అనిపించుకుంటున్నారు బయట నుంచి వచ్చే రిసీవింగ్ కాల్స్ ఎన్ని కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూస్ కావాలని ఇప్పటివరకు ఇంటర్వ్యూస్ కాల్స్ చాలా వచ్చాయండి మీకు రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి సినిమా ముందు నుంచి కూడా ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వస్తున్నాయి అండ్ ఇంటర్వ్యూ కాల్స్ కాకుండా మా రిలేటివ్స్ బేసిక్గా మనకు రిలేష రిలేటివ్స్ చాలా ఉంటారు కదా వాళ్ళ కాల్స్ ఇండస్ట్రీ నుంచి చాలామంది కాల్సు దాదాపు వెయ్యి పదిహేను వందల కాల్స్ పైన మాట్లాడే ఇప్పటివరకు త్రూ అవుట్ వాయిస్ ఓవర్ చెప్పారు మీ వాయిసే కదా అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ సినిమా వెళ్ళే వరకు కూడా ఇది మీ వాయిస్ అనుకోలేదు నేను మహేష్ వాయిస్ అనుకున్నాను మహేష్ అని ఆ యొక్క యాక్టర్ ఉంటారు లాస్ట్ బిఫోర్ సీజన్ బిగ్ బాస్ కూడా వెళ్ళారు మహేష్ వాయిస్కి లాగా అనిపించింది థియేటర్లో సౌండింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు మీ నేమ్ రివీల్ చేసి చెప్తారో నాకు అప్పటి నుంచి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత ఒక్కడొచ్చాడు అని పోలీస్ గురించి చెప్తారు బన్వర్ సింగ్ షెకావత్స ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బిఫోర్ దట్ మిస్ లాంగ్ అప్పటి నుంచి మాకు కనెక్ట్ అయిపో కనెక్ట్ అయ్యింది బికాస్ వాయిస్ ఓవర్ మొత్తం ఏనే చెప్పారని ఎలా అనిపించింది ఈ సినిమాలో ఇంత వాయిస్ ఓర్ చెప్పడం అన్ బలమైన క్యారెక్టర్ అది కూడా అల్లు అర్జున్ గారు పక్కన త్రూ అవుట్ కంటిన్యూ అయింది ఎలా అనిపించింది మీకు అండ్ వాయిస్ ఓవర్ విషయానికి వస్తే హ్యాపీ అండి ప్రాపర్గా అర్థం అవ్వాలి అందరికీ సో దాని ప్రకారంగానే చెప్పండి సజెషన్ ఎవరిది సుకుమార్ సుకు సారేనా సార్ నాకు ఫస్ట్ నుంచే చెప్తా ఉండేవారు సినిమా స్టార్టింగ్ నుంచే సినిమా నీ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది జగ్గు అని చెప్పి చెప్తుండేవారు సో మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాను నేను ఆల్రెడీ ఎట్లా చెప్పాలి ఏంటి సార్ సార్ తోనే మొత్తం చెప్పా చిత్తూరు స్లాంగ్ బాగానే నేర్చుకున్నారు బాగా మారా మీకు ఆలోచన్ గారి టైమింగ్ హీరోయిన్ ఎంట్రీ అయినప్పుడు కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా అసలు వెయ్యి రూపాయలు పూజ అయితే మాములు కాలేదు అసలు ప్రతి ఒక్క సెగ్మెంట్ వెయ్యి రూపాయల పూజ గురించి థియేటర్లో నవ్వేటప్పుడు విన్నారా ఎలా అనిపించింది నేను నవ్వాను అదే షూట్ చేస్తున్నప్పుడు కూడా నేను నేను ఫుల్ ఎంజాయ్ ఆ సీన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది సుక్కు సారు సారు సార్ చెప్తానే ఉంటారు సీన్ ఇంకా ఎట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు బన్నీ సార్ ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు బట్ ఆ సీన్ ఊహించుకొని నేను నవ్వుతూనే ఉండేవాన్ని ఆయిల్ వాచింగ్ ఆన్ స్క్రీన్ కూడా నేను ఎక్స్టర్నరీ ఎంజాయ్ చేసా చాలామందికి కనెక్ట్ అయ్యేది కదా ఆ సీన్ వెయ్యి రూపాయల తర్వాత మళ్ళీ ఐదు వేలు ఇచ్చి ముద్దు పెట్టుకుంటారా అప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు అడుగుతారంటే నువ్వు ఇట్లాంటివాడు అని అనుకోలేమో మచ్చ అది చాలా బాగుంది హిలేరియస్ అసలు ఫుల్ ఫన్ మీరిద్దరి కాంబినేషన్ ఎక్కడ ఏం కనిపించినా అక్కడ అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కనిపించింది స్క్రీన్లో ఆడియన్స్ అందరు ఇంకా విజిల్స్ అనమాట మీ త్రూ అవుట్ వచ్చినప్పుడల్లా కూడా స్టార్టింగ్ మీ జర్నీ కూడా అనుకోకుండా వెళ్తారు కదా ఒక డైలాగ్ ఉంటుంది కదా చెప్పరా యాక్చువల్లీ మీరు ఇద్దరు ఓనర్ మారుస్తున్నప్పుడు మీరు వెళ్తారు కదా దుడ్డు తీసుకురామని చెప్పినప్పుడు ఆయన కాళ్ళ మీద కాలేసి కూర్చుంటే మీరు ఫస్ట్ ఆయనకి చెప్తారు కదా ఎవరి కోసం వచ్చా అంటే పుష్ప కోసం వచ్చా అంటే వాడే కూలి వాడి అది ఏ ఏం రా ముండేలా మళ్ళొచ్చుండవు అంటే నా కోసం కాదు పుష్ప కూలి దుడ్డా ఇప్పుడు ఆయన దుంగేసినా అంటే ఓడే కూలుడా ఉనికి నువ్వు కూలు అట్రా మాటలు కొంచెం మంచిగా మాట సెట్ కింద కూర్చో ఉన్నాడు అవకాశం వచ్చినాడో దేశాన్ని అది మొట్ట జ్ఞాపకం పెట్టుక కేశవ స్టార్టింగ్ మీ సీన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఓనర్ మార్చి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు జర్నీ సాగుతుంది అక్కడ మీ దుడ్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పుష్పాది అంటే ఆలోర్జన్స్ అది కూడా తీసుకోవడానికి వెళ్తారు అప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా వాడే కూలి వాడికి నువ్వు కూలినా అని ఆయన అడుగుతారు అప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్తారు ఒకసారి చెప్పండి నా కోసం కాదా పుష్ప కూలుతుడ్డా ఇప్పుడు ఆయన దుంగేసిన ఓడే కూలుడా ఓడికి నువ్వు కూలుడు పెట్టరా మోడల్ ముంజిమట్టడా ఈ పొద్దు సెట్ కింద కూర్చోన్నాడు రేపు ఉంటాడో తెలిదో అవకాశం దేశాన్ని ఎలా ఎత్తాడో అది మట్టు జ్ఞాపకం పెట్టుకొ సూపర్ నిజంగా సూపర్ మామూలుగా మచ్చా ఎంటర్టైన్మెంట్ అసలు వేరే లెవెల్ పీక్స్ ఇంకా అంటే సినిమాలో ఆ పర్టికులర్ మీరు మీరు చెప్పిన సీన్ నా ఫేవరెట్ సీన్ సినిమాలో ఎందుకంటే ఆయనని నా టింబ డిపోలో నా జాబ్ వదిలేసి నేను కూడా ఓనర్ మారస్తాండ అని చెప్పి పోయి ఇంకా అడగాలి ట్రావెల్ చేశాను చేశాను ఇంకా పోయి అడగాలి తప్పదు నా నీ కాడు ఉంటాన్నా నీ తోడు ఉంటానా నాగాడేముందిరా ముక్కు పీడే సారంట వేరేంటి అని అంటే మొండేల్నా అసలు పేరు కేసువాదునే అందులో మొండేలు అంటారు నా ఆ మున్మాధవులా ఆయన చెప్పిన నా నువ్వు చాలా అనే ఇలా నీ కానీ ఉంటే బిన్నే పది లక్షలు వెనకేచ్చుకోవచ్చు ఇటువంటి కొన్ని అది నా ఫేవరెట్స్ పర్టికులర్గా అసలు అలా చాలా ఉన్నాయి నిజంగా మీరు లక్కీస్ట్ పర్సన్ అసలు కట్ పడ్డాయి ఇప్పుడు అది స్టార్టింగ్ ఆ నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ ఇంటర్లో మంచి హిలేరియస్ ఫన్

సో లా పర్సన్ అంటే ఈ ఇయర్ కి మీకు వెళ్ళిపోతున్నప్పుడు ఒక మంచి మెమరీ ఇచ్చి వెళ్ళింది ఇయర్ అవును ఆబ్వియస్లీ నార్మల్ మెమరీ కాదు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ